హలో అండి, ఇక్కడ ఒక బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి అది యాక్టివేట్ అయిపోతుంది. నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అది ఒక్కసారి నొక్కండి. గత కొన్ని ఇయర్స్ వరకు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా వెలుగొందిన శ్రీను వైట్లకి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా ఫ్లాప్స్ తో కెరీర్ ప్రాబ్లమ్స్ తో పాటు పర్సనల్ లైఫ్ లోనూ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు పాపం. ప్రకాష్ రాజ్ కోనా వెంకట్లతో గొడవల తర్వాత తన భార్య పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదు అప్పట్లో చాలా పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. తర్వాత ఆ గొడవ ఇలా సర్దుమడిగిందో లేదో ఇప్పుడు ఇంకొక విషయం లేటెస్ట్ గా బయటకొచ్చింది. శ్రీను వైట్ల హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తన ఇంటిని అమ్మకానికి పెట్టాడంట. తనకి ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా ఆ ఇల్లు కలిసి రావడం లేదని అమ్మకానికి పెట్టాడని అనుకుంటూ ఉన్నారందరూ. ప్రస్తుతం శ్రీను వైట్ల వరుణ్ తేజ్ తో మిస్టర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిన హిట్ అయి శ్రీను వైట్లకి పెద్ద కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నాటి మనోహర్ గారి ప్రొడక్షన్లో శర్మ గారి డైరెక్షన్ చేస్తున్నారు. ఆ షూటింగ్లో మీతో కలిసి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా పుట్టినరోజు. నా లాస్ట్ 2 పుట్టినరోజులు తమిళ సినిమా షూటింగ్లో జరుపుకున్నాను.